చంద్రయాన్ 3 విజయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్ 3 విజయవంతమై పట్టుమని 10 రోజులు కూడా కాకముందే ఈసారి సూర్యుడి గురించి పరిశోధన చేసేందుకు మిషన్ను సిద్ధం చేసింది. ఈ మిషన్ పేరు ఆదిత్య L1. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదిత్య L1 ప్రయోగం చేపడుతోంది. దీనికి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 కౌంటర్ను ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తర్వాత ప్రతిష్టాత్మకంగా ఆదిత్య L1 ప్రయోగం చేపడుతోంది. అయితే సూర్యుడి పైన పరిశోధనలు చేసేందుకు ఆదిత్య L1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిస్తోంది. సెప్టెంబర్ 2 ఉదయం 11:50 PSLV-C57 రాకెట్ ఆదిత్య L1 శాటిలైట్ ను తీసుకుని నింగిలోకి నిప్పులు కక్కుకుంటూ దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఇక ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇకపోతే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా దేశాల అంతరిక్ష సంస్థల సహాయంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. అలాగే సూర్యుడిపైన పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపడుతున్న మొదటి ప్రయోగం ఇదే. శాటిలైట్ లోని కోనాగ్రఫీ పరికరం సహాయంతో సూర్యుడిపైన పరిశోధనలు చేయనున్నారు. ఇక ఈ ప్రయోగంలో భాగంగానే మొదట ఆదిత్య L1 ను భూమి నుంచి 15,00,000 కిలోమీటర్ల దూరంలో లాంగ్ రేంజ్ పాయింట్ వద్ద ఉండే దీర్ఘ వృత్తాకార కక్షలోకి మొదట ప్రవేశపెడతారు. దాదాపు 177 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వ్యోమనౌక అక్కడికి చేరుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా సవ్యంగా పూర్తయిన తర్వాత శాస్త్రవేత్తలు సూర్యుడిపైన పరిశోధనలు చేయటం మొదలు పెడతారు.